వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కర్ణాటక పిసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ ద్వారా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వైఎస్ఆర్టీపీని విలీనం చేసుకోవడం ద్వారా తెలంగాణలో వైఎస్ అభిమానుల ఓట్లను పొందడంతో పాటు ఏపీలో సీఎం జగన్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది షర్మిల చేరిక ద్వారా ఏపీలో నామమాత్రంగా ఉన్న తమ పార్టీ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది ఇటు తెలంగాణలోను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు వైఎస్ఆర్ అభిమానులు రెడ్డి క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు పాదయాత్రలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడంలో తెలంగాణలో కొంతమేర కలిసొస్తుందని భావిస్తున్నది కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణపై దృష్టి సారించినట్లు కూడా సమాచారం బెంగళూరులో కర్ణాటక పిసీసీ చీఫ్ డికే శివకుమార్కు శుభాకాంక్షలు తెలిపినటువంటి షర్మిల ఇక్కడ షర్మిలకు సంబంధించినటువంటి వార్త ఇది ఏదున్నా సరే కానీ షర్మిల గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గనక ఆమెకు సంబంధించి పూర్తిగా విలీనం గనక అయిపోయినట్లయితే మాత్రం నిజంగా ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్సెస్ మళ్ళీ ఒక పక్క గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వాళ్లకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇది ఒక కూటమే కూటమి ఎట్లా అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకు సంబంధించినటువంటి విషయం వరకు అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వీళ్ళు పోరాటం చేస్తారా లేకపోతే షర్మిల వచ్చిన తర్వాత విలీనం చేసిన తర్వాత భవిష్యత్ విషయంలో మాత్రం పెద్దపీట నాకే వేయాలి మీరు అనే దిశగా పోరాడతారా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అంశం ఇది ఒంటరిగానే పార్టీని గెలిపించా సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు మీడియాతో డికే శివకుమార్ మాట్లాడినటువంటి మాటలు కానీ ఎంతైనా కానీ అధికారం కావాలి అనేటువంటిది మాత్రం లోపల అది ఉండేటువంటి కోరిక ఎందుకంటే రాజకీయం చేసేది ఎందుకు అధికారం ఉండాలి ఒక రంగు హార్బాటము ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోరుకుంటుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పోరాటం చేసినటువంటి వ్యక్తులలో శివకుమార్కి కూడా చాలా పెద్ద కష్టం ఉంది దాంట్లో చాలా పెద్ద కష్టం ఉంది కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఏంటంటే నాకు నేను సీఎం అవుతానే దానికి కరెక్ట్ గుర్తింపు అనే దిశగా ఆయన అంతర్మదనం అది రెండోది సిద్ధరామయ్య అనేటువంటి వ్యక్తి ఏంటంటే గతంలో కూడా ఆయన సీఎంగా చేసినాడు ఆయనకున్నటువంటి అనుభవంతో మాత్రం ఒకవేళ మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్స్ ఉంటే కనుక ఈసారి ఇంత కష్టపడి పిసీసీ చీఫ్గా ఉన్నటువంటి మళ్ళా శివకుమార్కి సంబంధించినటువంటి విషయంలో చీలిక ఏర్పడితే ఇది ఒక ప్రమాదం కాబట్టి ఇద్దరు విషయంలో మాత్రం హైకమాండ్ మాత్రం తగినటువంటి చర్యలు తగినటువంటి సరైన నిర్ణయాన్ని మాత్రం తీసుకునే దిశగా పోవాలనుకుంటే మాత్రం ఒకసారి నువ్వు సీఎం అయినావు అయిపోయింది టర్మ్ ఒకసారి శివకుమార్కి ఇద్దాం ఎందుకంటే తిరిగి జోడయాత్రతో ప్రకారం అక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా మమేకమై తిరిగి అందరినీ కూడా కలిసికట్టుగా సమీకరించి మాత్రం తాను చేసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశ కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాంలే అన్నట్టుగా మాట్లాడుంటే మాత్రం శివకుమార్ ఖచ్చితంగా సామాజిక పరంగా కూడా లింగాయతు చాలా బలమైన వాళ్ళు కర్ణాటకలో లింగాయతు ఫ్యామిలీస్ లింగాయతు కమ్యూనిటీ పరంగా చాలా చాలా వరకు కూడా ఉండొచ్చు ఉన్నవాళ్ళు ఎస్ ఉన్నవాళ్ళు ఇంకోటి ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది కేసీఆర్ పాలనను కూల్చేస్తాం నేనే ప్రధాన పాత్ర పోషిస్తా దొరల ఆధీనంలోని భూములు దున్నుతాం ఇక నాగండ్లు కడతాం అని చెప్పేసి గద్దర్ అన్నటువంటి మాటలు అయితే ఇదే రకంగా నాగన్నను కట్టి దున్నుతామని చెప్పేసి గతంలో మన రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని చెప్పి కేసీఆర్ అన్నాడు అధికారం ఎక్కిన తర్వాత దున్ను లేదు చేసింది లేదు ఆడ అసలు పోయింది కూడా లేదు మాటే లేదు ఈ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి విషయంలో మరి ఎన్ని ప్యాకేజ్ అందినవి ఎన్ని ఏమైపోయినాయి మొదలు లీజ్ అంతా అయిపోయింది లీజ్ అయిపోయింది మొత్తం అయిపోయింది అన్ని అయిపోయినాయి కానీ దున్నినటువంటి ఘనుడు లేడు దున్నుతామని చెప్పినటువంటి మాటల్ని మర్చిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ జనం కూడా మర్చిపోయారు మర్చిపోయారు జనం మర్చిపోయారు అంటే కొంతమంది గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఇక దున్నుతాడో మరి ఆడికి ఏమైనా బియ్యం గిన వచ్చి పండేటి ఉంటాయో హామీలు అట్లాంటి హామీలు ఎన్నో ఇచ్చిలా హామీలు అన్ని మర్చిపోయారు జనం మనల్ని ఏముంటన్నా రౌతులు వేసేటోడి మీద మాత్రమే రౌతులు వేస్తారు జనం ఇలాంటి వాళ్ళు గాలి మాటలు లక్షితంపై మాట్లాడినా వాళ్ళ మాటలు పట్టించుకోరు ఇవాళ కేసీఆర్ ఏది మాట్లాడితే ఆ మాటను అప్పటి వరకే తీసుకుంటారు తర్వాత వాళ్ళకు ఓ దేవుళ్ళ కొలుస్తారు తర్వాత గద్దర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకవేళ గజ్వేల్ కి సంబంధించినటువంటి విషయంలో పోటీ చేస్తే కేసీఆర్ గనుక అక్కడి నుంచి పోటీ చేస్తే కేసీఆర్ వర్సెస్ గద్దర్ అవుతే
ఈ యుద్ధ నౌకనా లేకపోతే ఇక నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి అబండాలు పడుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది ఇన ఏసీ ఎట్లంటే మనకు అంటే ఎట్లుంటే అంటే కేసీఆర్ మీద పోటేసే దళిత ముఖ్యమంత్రిని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈయన దళిత ముఖ్యమంత్రిని తెరపై తీసుకురావచ్చు కదా ఇప్పుడున్న ఒక సెంటిమెంట్ ఆయన రాజో సెంటిమెంట్ తోనే మాట్లాడుతున్నారు గద్దర్ గారి దగ్గర ఉంటాయి గద్దర్ కూడా దళితులే కదా ఎస్ నేను ఏమంటున్నానా ఇప్పుడు అన్నీ ఉంటాయి అన్నీ తీయగలుగుతారు కానీ నిజంగా ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు సంబంధించి అటు గజ్వేల్ని చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులకు కానీ అంటే అక్కడ వ్యతిరేకత కనుక ఉన్నట్లయితే మాత్రం గద్దరికి మాత్రం యుద్ధ నౌకకు ఆడ పీట దక్కుతుంది దక్కుతుంది వ్యతిరేక ఓట్లే పడతాయి ఎస్ వ్యతిరేక ఓట్లు పడతాయి కానీ గద్దర్ చేసేటువంటి ఒక సంచలమైనటువంటి వ్యాఖ్యలకు రెండోది ఆయనకు ఉన్నటి గతంలో ఉన్నటువంటి పలుకుబడికి పేరుకు ఆ పాటనే ప్రజల్లో గెలుపు దిశగా మాత్రం చూపించేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఆకట్టుకుంటాడు ఆకట్టుకుంటాడు వాళ్ళ చిట్టాలు అన్ని తెలుసు ఆయన ఉద్యమం వల్ల క్రేషల్గా పాల్ప ఫైట్ చేసిండు బుల్లెట్ను గుండెలు పెట్టుకొని తిరిగేస్తుండ్రు ఐరన్ మ్యాన్ ఈయన బాబా సాహెబ్ అంబేద్కర్ రియల్ హీరో ఏ పాటకు ఆ పాట పాడతాడు ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటాడు ఏం జరుగుతుందో వాళ్ళ మీద పాట కైగడతాడు అన్న మాట్లాడతారు కానీ గద్దర్ ఇది అయితే టీఎస్పిఎస్సికి సంబంధించి టీఎస్పిఎస్సి కేసు కథకు సంబంధించింది దీనికి విషయంలో ఒకటి ఇంకొకటి ఏంటంటే ఏదేమైనా కేసీఆర్ సంబంధించింది ఒకసారి ఇద్దరిది నేనే ప్రధాన పాత్ర పోషిస్తా దొరల ఆధీనంలోని భూములను దున్నుతా ఇక నాగన్లు కడతామని చెప్పి గద్దర్ గారు అన్నారు కేసీఆర్ పాలనను కూల్చేస్తాం గ్రేట్ స్టేట్మెంట్ అది కేసీఆర్ పాలనను కూల్చేస్తాం అన్నటువంటి వ్యక్తి గద్దర్ కేసీఆర్ పాలనను త్వరలోనే కూల్చేస్తామని జననాట్య మండలి మాజీ నేత గద్దర్ అన్నారు ఇవాళ సిఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్కతో కలిసి పరిగిలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను చైతన్యవంతులను చేసే గీతాలను ఆలపిస్తూ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలన అంతమొందించడంలో తానే ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పారు దొరల ఆధీనంలో ఉన్న భూములన్నిటినీ నాగన్లతో దున్నుతామని చెప్పారు బ్యాలెట్ ద్వారానే కేసీఆర్ ను ఎదుర్కొంటామని చెప్పేసి గద్దర్ అంటారు ఉన్నవాడికి మాత్రమే పనిచేస్తాయి బ్యాలెట్ పేదోడికి పనిచేస్తాయి బ్యాలెట్ పేపరే నిజమైన ఓటు మరి ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు అనా అక్కడ ఏమవుతుంది శర్మిలకు సంబంధించినటువంటి కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే షర్మిల బెంగళూరుకు వెళ్లారు మూడు రోజులుగా అక్కడే ఉంటూ పార్టీ విలీన అంశాలపై డీకే శివకుమార్తో కలిసి చర్చిస్తున్నారని సమాచారం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన షర్మిల ఆ స్థానంతో పాటు మరికొన్ని సెగ్మెంట్లను తన అనుచరులకు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది అచ్చా టచ్లోనే ఉన్న సునీల్ కొనుగోలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల వ్యూహకర్తగా సునీల్ కొనుగోలు షర్మిలకు కాంటాక్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది కొనుగోలు ఈ విషయమై ఇదివరకే పలుమార్లు సంప్రదింపులు జరిగినట్టు సమాచారం ఈ సందర్భంగా పలు డిమాండ్లను షర్మిల కొనుగోలు ముందుంచినట్లు తెలుస్తుంది వాటిని సునీల్ కొనుగోలు హైకమాండ్ అంటే హైకమాండ్తో కలిసి మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్చ డీకేను కలిసిన షర్మిల కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ను వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ బెంగళూరులో కలిశారు డీకేకు బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ ఫోటోను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు అయితే ప్రియమైన సోదరుడు డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకునే ఈ పుట్టినరోజు మీకు మరింత మధురమైనదని ముఖ్యమైనదని భావిస్తున్నానను కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు అంటే దగ్గర పడ్డట్టే దగ్గర పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక దగ్గర పడ్డట్టే ఇది V6లోని 5 PM లో ఉన్నటువంటి వార్తలు ఒకసారి దిశకు సంబంధించినటువంటి దాంట్లో చూద్దాం మనం వార్తలు దిశ ఈ దిశకు సంబంధించినటువంటి విషయం 7 PM లో ఉన్నటువంటి వార్తలు ఇవి అన్న మా పార్టీలో చేరండి బీఆర్ఎస్ అసమ్మతి నేత శ్రీహరిరావుతో అద్దంకి భేటీ బీఆర్ఎస్ అసమ్మతి నేత శ్రీహరిరావుతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ రావు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు శ్రీహరిరావు కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసింది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు ఆ పార్టీ ట్రై చేస్తుంది పీసీసీ చీఫ్ రేవంత్ దూతగా అద్దంకి దయాకర్ రావు ఆయన దగ్గరకు వెళ్ళి
పార్టీ చేరికపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే శ్రీహరిరావు ఇప్పటికిప్పుడే తానేమి నిర్ణయం తీసుకోలేదని కొంత టైం కోరినట్టు తెలుస్తోంది. అంటే వ్యూహంగా అయితే ఇప్పుడు భవిష్యత్ ఏమవబోతుంది, ఒకవేళ ఇప్పుడే స్టెప్ తీసుకున్నట్టయితే మళ్ళా పప్పుల కాలేసినట్టు కాగల అనే ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు తర్జనలు భర్జనలు, రెండోది ఏంటంటే కమిట్మెంట్, నాకు ఏమిస్తారు పదవి అంతే అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ తను అనుకున్నది కనుక ఆశించింది కనుక అక్కడ గినా కాలేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే మేము అడుగు పెట్టలేము, తీర్థం పుచ్చుకోలేము అనే కాన్సెప్ట్కి తీసుకుంటాం. అక్క సూసైడ్ అటెంప్ట్, అటెంప్ట్ వీడియో తీసిన సోదరుడు నెట్ ఇంట వైరల్. తన సోదరి ఒంటికి నిప్పండించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆమె సోదరుడు కాపాడడం పక్కన పెట్టి ఫోన్లో వీడియో తీశాడు. ఈ అవమానీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. సరోజ్ అనే మహిళ ఇంటి ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పండించుకోగా తమ్ముడు ఏమి పట్టినట్లు వీడియో తీశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉండాలి. చూడు ఎంత పిచ్చోడ వీడు. అయితే సూసైడ్, అక్క సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే వీడియో తీసిన సోదరుడు అంటే సెల్ ఫోన్ ఎట్లా చేస్తుందో చూడరు. ప్రాణాలని కాపాడాల్సినటువంటి వ్యక్తులు ముందు ఏం చేస్తున్నారంటే ఒక 10 సెకండ్లైనా వీడియో తీసుకున్న తర్వాత కాపాడొచ్చు అని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తున్నారు. కానీ కాపాడే దిశగా అసలు ఆ పాదం మాత్రం చేరకపోతున్నారు. ఫోటో వాడు ఇక్కడ అక్క సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నారు. ఒక అట్లా అయిపోయింది పిల్లల పరిస్థితి, ఒక అట్లా అయింది చూడరు ఇక కథ. సీఎం అధ్యక్షతన తెలంగాణ భవన్ లో భేటీ, కర్ణాటక ఫలితాల ప్రభావం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ, కేసీఆర్ అలర్ట్. ఎల్లుండి బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ పార్టీ సమావేశం, దిశ తెలంగాణలో సంబంధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని అధినేత సూచించారు. కర్ణాటక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో తెలంగాణపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ మేరకు పడనుందో దానిపై సమీక్షించనున్నట్లు సమాచారం. అంతేకాక జూన్2 నుంచి 21 వరకు రోజుల వరకు కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు, అమరవీరుల స్మారకం ఆవిష్కరణ, 3 నెలల పాటు పార్టీ శ్రేణులకు కార్యాచరణ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై ప్రధానంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించనున్నట్లు కూడా తెలిసింది. ఏదున్నా సరే కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో కర్ణాటకలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గెలుపు ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుంది, ప్రత్యేకించి ఉంటుంది. కాబట్టి ఈ ఉండేదాన్ని కూడా అందరూ కూడా ఎక్కడ లోపల కుమిలిపోతారో, ఏమైపోతుందో అనే భయము బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు రావద్దు. కాబట్టి కేసీఆర్ వ్యూహాత్మకంగా మరో స్కెచ్, ఈ స్కెచ్ అంటే వీళ్ళందరినీ కూడా తీసుకొని ముందుగా వీళ్ళకు సబ్జెక్టును అంటగట్టి మైండ్లో ఒక క్యాసెట్ వేసి ఇక వీళ్ళకి ఏమున్నా ప్రజల్లో ఉండే దిశగా చేపట్టేందుకు ఇదంతా కూడా ప్రణాళిక సిద్ధమైపోయింది. కేసీఆర్ స్టాటిక్ అయిపోయి ఎవరికి అర్థం కాదు. సమయానికి ఆదుకున్నావు, అమితాబ్ బచ్చన్ ఇన్స్టా పోస్ట్ వైరల్. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కేలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ జామ్ కారణంగా షూటింగ్కు ఆలస్యం కావడంతో బైకర్ సాయం తీసుకొని షూటింగ్ స్పాట్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బి సోషల్ మీడియాలో తెలుపుతూ, నువ్వు ఎవరో నాకు తెలియదు మిత్రమా, కానీ నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు మాత్రం ధన్యవాదాలు. నా మాట మన్నించి ట్రాఫిక్ నుంచి తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు, నీకు మరోసారి థ్యాంక్స్ అని చెప్పి పేర్కొన్నారు. వాహ్ క్యా బాతే బిగ్ బి. అమితాబ్ బచ్చన్ గారు ఈ రకంగా ఒక సామాన్యుడి బండి ఎక్కిపోవడం మాత్రం హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోదగ్గటువంటి విషయం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఓ వాళ్ళకి బౌన్సర్లు అమితాబ్ బచ్చన్ అంటే చూడరు. ఇక ప్రపంచంలో గుర్తుపట్టినటువంటి దేశమే లేదు అమితాబ్ బచ్చన్ అంటే.
ఆయన పని పట్ల ఎంత సమగ్రతతో ఉన్నాడు చూడు. టైం అంటే ఇప్పుడు టైం ని వేస్ట్ చేయలే కాబట్టి అంత ఎదిగిండు అన్న ఆయన సక్సెస్ కి వాళ్ళు అదే కారణం గానా. ఉగ్రకుట్ర కేసులో మరో ఇద్దరి అరెస్ట్. బాబా నగర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉగ్రకుట్ర కేసులో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి సోమవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఇక్కడి పోలీసులతో కలిసి హిజ్బుత్ తెహరీ హైదరాబాద్ మాడ్యూల్ కి చెందిన ప్రధాన సూత్రధారి యాసిన్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అధికారులు జరిపిన విచారణల పాతబస్తీ చంద్రాయనగుట్ట ప్రాంతంలోని బాబానగర్ లో మరికొందరు ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వారు బాబానగర్ వెళ్లారు. అరెస్ట్ అయిన నిందితులు చూపించిన ఇండ్ల నుంచి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కదులుతూనే ఉంటది డొంక. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం చూడు నిమ్మగ్నీరెత్తినట్టు ఉంది. ప్రభుత్వం డొంక కదిలింది. అవునన్నా కుట్రలు ఎందుకు వస్తాను? ఉగ్రవాదులు అనేది చొరబాటు లేదు. తెలంగాణలో హైదరాబాద్లో ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఇగో ఓట్ నిఘా నీడలో ఉంది, లక్ష కెమెరాల ఉంది, వింటున్నా కానీ ఓట్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ అన్న. అధికారం రావాలి, అధికారం రావాలి. వాడు ఎవడైతే ఏముంది వానికి పంచాలే, ఓట్ అయితే రాబోయే తర్వాత నువ్వు పొడుస్తావు, బాంబు పెడతావు, ఏదో కేసు అవుతుంది. కానీ మానన నువ్వు పోతావు రాబోయి, నేనైతే సీట్ మీద ఉంటా ఉండాలి అంతే. ఏమన్నా పేద ప్రజలు ఎక్కడైనా పోరీ గంగలవో అంతే, నేనైతే గద్దెన ఎక్కాలి. కాంగ్రెస్ త్యాగాలు చేయాల్సిందే, మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై తృణమూల కాంగ్రెస్ పార్టీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. నేను కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని సపోర్ట్ చేస్తున్నానని, అయితే కాంగ్రెస్ కు మిగతా చోట్ల తమ మద్దతు కావాలంటే టీఎంసీ పట్ల అదే వైఖరి అనుసరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. బెంగాల్లో కాంగ్రెస్ తమపై పోరాడకూడదని స్పష్టం చేశారు. ఎందుకు ఎందుకు పోరాడకూడదు? భయమా ఓడిపోతారు? సోమవారం మీడియాతో మాట్లాడిన దీది, ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ బీజేపీ పోరాటం చేయదన్నారు. నిర్దిష్ట ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏదైనా మంచిని సాధించాలనుకుంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉందేనని ఆమె సూచన. కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేస్తుంది, జోడో యాత్ర చేసింది, ఉన్న వాళ్ళందరినీ కలుపుకపోతుంది. ఎక్కడెక్కడైతే అధికారం రావాలనే టార్గెట్ పెట్టుకున్నారో అక్కడ అధికారం వచ్చే దిశగా కూడా కష్టపడుతున్నారు. ఎస్ గ్రేట్. అందరికీ సర్కార్ కొలువు అసాధ్యం, అందుకే ప్రైవేట్ రంగంపై ఫోకస్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కామెంట్స్. కానీ రమణ, అందరికీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో మాత్రం ఓకే కాదు, కానీ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మాత్రం ఈ రకంగా లీకేజ్ అవ్వడం మాత్రం చాలా దురదృష్టకరం రామన్న. ఎందుకంటే ఇప్పుడు మీ వ్యక్తిగతంగా రామన్న పైన అభిమానం ఉంటుంది, కానీ పాలక మండలి పాలకానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం మీరు పట్టించుకోవడం లేదన్న. ఎందుకంటే ఈ లీకేజ్ వల్ల మాత్రం టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి లీకేజ్ విషయంలో, గ్రూప్ వన్ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగులు మాత్రం కంట కన్నీరు పెట్టుకుంటారు. వాళ్ళ కుటుంబాలు సైతం ఘోషణ పడుతున్నాయి. ఉద్యోగ అవకాశం ఈ సంవత్సరం కనుక ఒకవేళ వాడు క్వాలిఫైడ్ అయ్యేటువంటి వయస్సు ఉంటే మాత్రం, అది కాని ఎడల వాడి పూర్తిగా చదువుకు మాత్రం గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ప్రసక్తి లేదు. వాడు కోల్పోయినట్టే ఇక వాడి జీవితంలో. వాడిని కాకపోతే ఆ కుటుంబం పెట్టుకున్నటువంటి ఆశలు మాత్రం గల్లంతేనా? ఎందుకంటే ఇప్పుడు రామన్న మీ ఇప్పుడు అందరు అంటారు ఏమైనా మీరు ఊకే ఆడిపోసుకుంటారు అది అంటే, రామన్న మీద నేను పాట కూడా రాసిన మరి ఆయన పుట్టినరోజుకి. ఏ పాట అన్న? మర్చిపోమన్నా నీ పుట్టినరోజు, మరువము రామన్నా నీ పండుగ రోజు, చేస్తాం దూందాము రాష్ట్రం అంతా ఈరోజు. బా రామన్నకు అంటే వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి వాడు చేస్తాం. పాలకం విషయంలో మాత్రం ఇబ్బంది కదన్నా. అంతే అంతే అంతే. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ సర్కార్ కొలువు ఇవ్వడం సాధ్యం కాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే ప్రైవేట్ రంగంపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని కేటీఆర్ ప్రశ్నించారు. పేపర్ లీక్స్ చేసిన పార్టీ ఇప్పుడు నిరుద్యోగ మార్చి నిర్వహిస్తుందంటూ బీజేపీపై పరోక్ష విమర్శలు ఇచ్చారు. అన్న, పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విషయంలో నువ్వు మాట్లాడేటువంటి అర్హత నీకు లేదన్న. టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ చేసిందా పేపర్ లీకేజ్? అవును చేయలే కదా. చేయలే. సరే, టెన్త్కు సంబంధించినటువంటి విషయంలో బండి సంజయ్ అరెస్ట్ చేసిర్రు, లీకేజ్ చేసిరని చెప్పిర్రు, అది హిందీయో ఏదో పేపర్ లీక్ చేసిరన్నారు. ఓకే, మరి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ విషయం ఎట్లన్నా?
ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వాడు వసూలు చేసి ఆ లవర్ కోసమో మరి దేని కోసమో చేసిండు అదంతా ఘనత తెలుసు. ఇప్పటికి కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇగో పేపర్ లీకేజ్ సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇక్కడ నువ్వు విమర్శ చేసిన ఎక్కడ వరకన్నా ఇగో చూడు, పేపర్ లీక్ చేసిన పార్టీ ఇప్పుడు నిరుద్యోగ మార్చి నిర్వహిస్తుంది అంటూ బీజేపీపై పరోక్ష విమర్శలు ఇచ్చారు. కుంగరగా లాస్ లో ఫాక్స్కాన్ కంపెనీ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కంపెనీల ఏర్పాటుతో పాటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా మోసం చేసింది. ఇల్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కేటాయిస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళ విషయంలో కూడా మోసం చేసింది. జర్నలిస్టులకు పక్కా ఇండ్ల నిర్మాణం చెప్పినటువంటి విషయంలో కూడా మోసం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి విషయంలో కూడా ఇట్లా మోసం చేసింది. ఎక్కడ చూసినా కానీ దళిత ముఖ్యమంత్రితో పాటు ఇక అన్ని మోసాలు ఉన్నాయన్న. ఇక నువ్వు ఈడనేమో మోసం చేసింది అని చెప్పేమో ఈడ తిడుతున్నావన్న. రావణ సుడిగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చేందుకు ప్రతి పార్టీ కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి చెప్తున్నారు. 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారని చెప్పేసి అంటున్నారు అన్న. మొన్న మీ పక్కన మీరు కూర్చున్నటువంటి మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి జిల్లాలో చేపట్టినటువంటి ఒక కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులని థర్డ్ క్లాస్ విధవలని తిట్టినటువంటి విషయంలో కూడా మీరు పక్కనే ఉండి మౌనంగా ఉండి ఆయన ఫైర్ అవుతారని చెప్పి గిట్ల పెట్టుకొని చూసిరన్న. ఇది ఎంతవరకు సమంజసమన్న? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు పట్టించుకోరు కానీ బండి సంజయ్ ఇట్లా అన్నాడు, ఇంకోరు ఇట్లా అన్నారు, ఇవన్నీ ఎందుకన్నా? రాష్ట్రం పరిపాలించే దిశగా మీరు కరెక్ట్ చేయరు, సరిపోతుంది. యువకుడి దారుణ హత్య. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం కేసీఆర్ కాలనీ సమీపంలో సోమవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కదలాపూర్ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన కాసోజి సంతోష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చలో పేపర్ లీకేజ్ కేసులో మరో ఇద్దరికి బెయిల్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో నిందితులైన రేణుక, ఆమె భర్త ఇటీవల విడుదలైన విషయం తెలిసింది. తాజాగా ఈ కేసులో A4గా ఉన్న రెడ్యా నాయక్, A5గా ఉన్న రాజేశ్వర నాయక్లకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ను 50,000 మరియు ఇద్దరు పూచీకత్తులతో మంజూరు చేసింది. ప్రతి సోమ బుధ శుక్రవారాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ ముందు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది బెయిల్పై విడుదలయ్యారు. అన్న చూడు రావణ, ఇగో ఈ పేపర్ లీకేజ్ ఘటన ఎవరి వల్ల అయింది, ఏ పార్టీ వల్ల అయింది, వీళ్ళు ఎవరి కింద ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వంలో? ఎస్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ను బర్తరఫ్ చేయండి, గవర్నర్కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గవర్నర్ తమిళిసై రౌందర్ రాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఓ సభలో రాష్ట్రంలో ఉన్న దళితులను థర్డ్ క్లాస్ అని అవమానించారని పేర్కొన్నారు. వ్యూయర్స్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులను థర్డ్ క్లాస్ అని తిట్టినటువంటి విషయాన్ని మొట్టమొదట కూడా ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది జైభీమ్ టీవీ. మీరు ఒకసారి యూట్యూబ్ని సెర్చ్ చేసి చూడండి, ఏ డేట్ రోజున అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిండో అదే క్షణానికి సంబంధించి ఒక అర్ధగంట అయిపోయినటువంటి సమయంలో జైభీమ్ టీవీలో ప్రత్యేక కథనం, దాన్ని మేము టెలికాస్ట్ చేయడం జరిగింది. అది ఒక దుమారం రేగింది ఇప్పుడు. ఎందుకంటే అది మరి అక్కడ కూర్చున్నటువంటి ప్రజలందరూ విన్నరో లేదో తెలియదు కానీ చప్పట్లు కొడుతున్నారు ఆయన మాట్లాడుతుంటే. దళితుడు థర్డ్ క్లాస్ విధవలు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని నిండు సభలో పక్కన కేటీఆర్ కూడా ఉన్నాడు, మిగతా మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. ఈ యొక్క వీడియోని మాత్రం టెలికాస్ట్ చేసింది ఎక్స్క్లూజివ్ గా జైభీమ్ టీవీ చేసింది, అవమానించారు. దీనికే మంత్రి కేటీఆర్ఏ సాక్ష్యం అని చెప్పారు. నేషనల్ ఎస్సీ కమిషన్ డీజీపీకి నోటీసు జారీ చేసేదని గుర్తు చేశారు. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దళిత సంఘాల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్, ఇది కరెక్ట్. దళిత సంఘాల నేతలు కూడా అందరూ స్పందించాలి. ఎందుకంటే స్పందించకపోతే ఎట్లా ఈ విషయానికి సంబంధించి? మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి విషయంలో మొట్టమొదట మంత్రి ఈ రకంగా తిట్టిండు, ఇట్లా మాట్లాడొచ్చునా, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇంకా
శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించినటువంటి వార్త మొట్టమొదటిసారి మొట్టమొదట మన దాంట్లోనే జైవీం టీవీలో అది కదా ఒక నిమిషం కుటుంబానికి సంబంధించి ఒక పెద్దది కన్నట్టుగానే భావించాలి కాబట్టి మీరు సక్కగుంటనేగా ఎదుటి సక్కగుంటారు ఎవడో తప్పు చేసిందని చెప్పి మీరు ఎందుకు తప్పు చేయాలి కరెక్ట్ దీని పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారో స్పందించండి ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు జై భీమ్ టీవీ తరపు నుంచి ఇతర వ్యక్తులు కూడా మనకు సోషల్ మీడియా ద్వారా మనకు తెలియజేయడం జరిగింది ఈ రకంగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పేసి ఈ యొక్క మాట్లాడినటువంటి మాటలకు ఈ మాట్లాడినటువంటి ఈ యొక్క ఉద్దేశానికి సంబంధించి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము చూస్తూనే ఉండండి జై భీమ్ టీవీ దయచేసి మన క్లాస్ వాళ్లకు ఆగం చేయాలి సంబంధించి ప్రతి ఆ విషయంలో ఎనిమిది రాష్ట్రాల్లో మంత్రులు ముఖ్యమంత్రులు మా రాష్ట్రం కావాలి మా రాష్ట్రం కావాలి మా రాష్ట్రంకి ఏమని అడిగారు ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఏమన్నాడంటే నువ్వు 10,000 కోట్ల పెట్టుబడి పెడితే మేము 10,000 కోట్లు పెట్టుబడి పెడతాం మా దగ్గర రా అన్నాడు కానీ ఆయన ఒక్కటే అన్నాడు అక్కడ కేటీఆర్ గారికి మాట ఇచ్చిన కేటీఆర్ గారు శ్రీనివాస్ గౌడ్ మాట ఇచ్చాడు ఆరు నూరైనా మహిమదారు పోతా అని చెప్పి ఇలా మహిమదారుల కంపెనీ పెడితే ఈ దళితులకు థర్డ్ క్లాస్ వాళ్ళకు తెలియక మనల్ని ఆగం చేసేటట్లు మహిమనాలు ఎవడు ఉండదు ఖాళీ కావాలి పక్కడానికి ఇలా మహిమదారుల కంపెనీ పెడితే ఈ దళితులకు థర్డ్ క్లాస్ వాళ్ళకు తెలియక మనల్ని ఆగం చేసేటట్లు మహిమనాలు ఎవడు ఉండదు ఖాళీ చూసారు కదా వ్యూయర్స్ ఇది శ్రీనివాస్ గౌడ్ దళితుల పట్ల మాట్లాడినటువంటి మాటల్ని మొట్టమొదట కూడా స్పందించి జై భీమ్ టీవీ ఖచ్చితంగా చెప్తున్నా కదా మొట్టమొదట కూడా దాన్ని టెలికాస్ట్ చేసింది జై భీమ్ టీవీ మాత్రమే అప్పటిదాకా ఏ దళిత భోజనాలకు గుర్తుపట్టలేక దళితుల్ని ఎవరు తిడుతురు దళితులను ఎవరు ఇబ్బంది పెడుతురు దళితులను ఎవరు అవమానిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టలేకపోయారు ఎస్ ఈ రకంగా మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఈ విషయం పైన అందరూ కూడా స్పందించాలని చెప్పేసి బక్క జెడ్సన్ గారు గవర్నర్ కి ఫిర్యాదు చేయడం లేటుగానే స్పందించిన గ్రేట్ ను ఎస్ లేటుగానే స్పందించరు చూసినారు కదా వ్యూయర్స్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నటువంటి వార్తలు ఇవి ఛానల్ని చూస్తూనే ఉండండి జై భీమ్ టీవీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను మీ వేర్పల మహేష్ విత్ బరిగల శివ ఎందుకు చెప్తున్నా అంటే మా అన్న అదే చెప్తున్నాడు దయచేసి అవమానించకండి అవమానపరచకండి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకండి ఉన్నటువంటి మతోన్మాది శక్తులతోనే తట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నప్పటికీ వాళ్ళ సైతం భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా పర్లేదు మీరు షేర్ చేసినా పర్లేదు షేర్ చేయకున్నా పర్లేదు కానీ అవమానపరిచే విధంగా చేయకండి ఎందుకంటే ఇది ఆత్మగౌరవంతో పెట్టినటువంటి టీవీ ఛానల్ ఒక టీవీ ఛానల్ నడిపించాలంటే ఎంత కష్టం ఉంటుందో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎంత ప్రయాసం ఉంటుందో ఎంత శ్రమ ఉంటుందో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని ఆర్థికమైన బాధలు ఉంటాయో ఎన్ని కష్టాలు ఉంటాయో కన్నీళ్ళు ఉంటాయో మా అన్నగారు తెలుసు లైవ్లో ఉండి చూసే వాళ్ళకు ఎవరో కాకు మీన ఏదో నిందలేసి అవమానాలకు గురి చేస్తే మన ఇబ్బంది అవుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి సమాజం రేపొద్దున జైవీం టీవీని కూడా ఓడించుకుంటుంది రేపొద్దున సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవాళ ఉన్నటువంటి వార్తలను ప్రధానాంశం అన్న చెప్పినట్టుగా అక్కడ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతుంటేనే ఇక్కడ లైవ్ టెలికాస్ట్ అయింది మొట్టమొదటిసారి గుర్తించింది కూడా జైవీం టీవీ ఛానలే మొట్టమొదటిసారి దళితులను థర్డ్ క్లాస్ అన్నది శ్రీనివాస్ గౌడ్ ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి మంత్రి అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు దాని మీద మంత్రులు ఉన్నారు అక్కడ ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఆయన ఎవ్వరు కూడా స్పందించలేదు అది మనం ఏదైతే ఉన్నదో మన గొంతుకును మనం కాపాడుకోవాలి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇప్పటికే చాలా అవమానాలు పడుతున్నాం మనం బాధలో ఉన్నాం కన్నీళ్ళలో ఉన్నాం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆదరించకపోతే కష్టం ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక ఛానల్స్ ఉన్నాయి ఏ పార్టీలకు ఆ పార్టీలు ఛానల్స్ ఉన్నాయి ప్రశ్నించే గొంతుక బహుజనులకు జై భీమ్ టీవీ మాత్రమే బహుజనుల గుండె చప్పుడు జై భీమ్ టీవీ మాత్రమే ఖచ్చితంగా ఎవరైతే ప్రశ్నించే గొంతుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జై భీమ్ టీవీ అండగా ఉంటుంది ఇక్కడ కూడా ప్రశ్నించే గొంతులే ఉన్నాయి
రెండో విషయము బడుగు బలహీన వర్గాల అన్ని కులస్తులకు అందరికీ జాతికి మొత్తానికి అందరికీ జైబీమ్ టీవీ అండగా ఉంటుంది మాకు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి ఇక్కడ కనపడది ఇక్కడ గూగుల్ పే ఫోన్ పే నెంబర్ ఇచ్చినాం జరిగింది ఇక్కడ లైవ్లో ఇక్కడ మన కనపడుతుంది అన్న మన లైవ్ జైబీమ్ టీవీ సంబంధించి ఈరోజు లైవ్ అన్న ఇక్కడ కనబడుతుంది అన్న గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నెంబర్ బ్రాడ్కాస్టింగ్ ఇది చెప్పు జైబీమ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నెంబర్తో పాటు ఇక్కడ బ్యాంక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి ఏంటంటే మీ నుంచి ఎంతో అంత ఆర్థిక సహాయము ఎందుకంటే ఛానల్ విషయంలో చూసుకున్నట్టయితే నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఏదన్నా కానీ చేయాలబ్బా ఏదో ఒకటి మాత్రం సమాజం గురించి పోరాడాలి మనం తిన్నా తినకపోయినా మన దగ్గర వచ్చినటువంటి 10 రూపాయలలో ఒక 2-3 రూపాయలు 2-3 రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా కష్టపడి ఏదున్నా కానీ కొంతవరకు మాత్రం సమాజం గురించి మాత్రం ఏదైనా చేద్దాం ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకొని ఏదైనా ఫ్యామిలీని బతికించుకొని హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆ తత్వం లేదప్పా ఆ తత్వం ఉంటే బాగానే ఉండనే దిశగా జైబీమ్ టీవీని పెట్టినటువంటి బరిగల శివన్న యొక్క మనస్తత్వాన్ని నేను గమనించిన అయితే ఈ కాకపోతే నేను అడినా అన్న ఇన్ని ఎందుకు చేస్తున్నావు ఇంతగానం ఎందుకు లే అన్న చాలా ఇబ్బంది అవుతుంది నువ్వు నేను అమ్ముకుంటున్నావు ఈ పరిస్థితి బాగాలేదన్న అంటే కూడా అన్న కరెక్టే కానీ కాకపోతే అటు ఉండలేకపోతున్నా నాతో అయితే అన్న ఏడికైతే ఆడికాయ మాత్రం నిలబెట్టుకోవాలి మన వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారులే మనకు ప్రజలు చూస్తారు కదా నన్ను అని అన్నాడు వ్యూవర్స్ నేను నా నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ నిలబెట్టడం అంటే ఆర్థిక స్తోమత ఓకే ఉన్నంత వరకు చేసుకుంటూ వస్తుండు ఆయనకు కూడా సపోర్ట్గా ఎవరు చేయాలి మనం చేస్తున్నాం మనతో పాటు కొంతమంది మిత్రులు దగ్గర మిత్రులు కూడా సపోర్ట్ చేస్తారు శివ యూ క్యాన్ ప్రొసీడ్ చూద్దాంలే నువ్వేం పడవు మా వంతు ఎంత అంటే అంత అన్నారు అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా జైబీమ్ టీవీని ఆదరించాలి టీవీ ఛానల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతమంది ఇబ్బందులు గురి చేస్తున్నారు కాకపోతే మీరు కూడా గురి చేసే వాళ్ళు ఏం చేయాలంటే కొంతవరకు కూడా అనాలిసిస్ చేయండి అన్న మీరు అనాలిసిస్ చేసి ఒకవేళ అవును మీరు మిస్టేక్ చేస్తారంటే డైరెక్ట్ వచ్చి చెప్పేయచ్చు రెండోది ఏంటంటే ఇది కాదా అవునా ఎవరో చెప్పిన మాటలు మాత్రం నమ్మకండి నేను అనేది అది చెప్పుడు మాటలు వద్దు చెప్పుడు మాటలు నమ్మకుండా మీరు నిజంగా అనాలిసిస్ చేసి ఓకే అనిపిస్తే ఓకే లేదు అంటే ఇగో ఇది తప్పు ఉంది బ్రదర్ ఒకటి కూడా చెప్పండి ఎందుకంటే మా వేదన ఈ రోజే చూశాను నేను ఒక సందర్భంలో ఒక టీవీ ఛానల్లో ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేసి ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేసి ఇది 100,000 మంది సబ్స్క్రైబ్ అవ్వాలని వెంటనే హామీ ఉన్నంత 100,000 మంది సబ్స్క్రైబర్లు ఆ స్థాయికి పోయిన వాళ్ళందరూ దాన్ని చూసేట వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లే ఇది మనం ఇంతగా నోరు మొత్తుకొని చచ్చిపోతున్నాం ఎందుకు చేయట్లేదు ఎందుకు వివక్షత కొనసాగుతుంది మనమే వివక్షత అంటాం మన మీద ఎందుకు వివక్ష కొనసాగుతుంది ఇవాళ ఎన్నో టీవీ ఛానల్ ఎక్స్ప్రెస్ టీవీ ఛానల్ లాంటిది ఆర్కే టీవీ ఛానల్ లాంటిది జీవే మన సిబిఆర్ టీవీ ఛానల్ ఎన్నో టీవీ ఛానల్ వచ్చినాయి కానీ ఈరోజు అన్నీ కనుమరుగైనాయి 99 టీవీ ఛానల్ ఎన్నో ఛానల్స్ వచ్చినాయి అన్నీ కనుమరుగైనాయి ఆ టీవీ ఛానల్తో పాటు మన టీవీ ఛానల్ ఎస్టాబ్లిష్ అయింది అయినా బహుజనుల కోసం కొట్లాడుతుంది మీడియా ఛానల్ అంటే ఆశీమాషి ముచ్చట కాదు సమాజంలో ఒకటే జేబీఎం టీవీకి సంబంధించినటువంటి నిర్ణయం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కానీ వాళ్ళు ఎవరు అనేది కాదు ఎక్కడ అన్యాయం అయినా ప్రశ్నించే తత్వంతో మేము ముందుంటాం రెండవది ఎవరికి ఎలాంటి సహాయం ఉన్నా మాకు తోచింది మాత్రం ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం అందరి బాగు ఊరే ఛానలే జైబీమ్ టీవీ చూస్తూనే ఉండండి జైబీమ్ టీవీ నేను మీ వేర్పుల మహేష్ చాలామంది వ్యూస్ చూడండి షేర్ చేయండి బ్రదర్ చాలామంది కూడా మమ్మల్ని అవమానపరుస్తున్నారు 10 మంది కూడా ఎట్లా 20 మంది కూడా ఎట్లా కామెంట్ చేస్తున్నారు అది మీరు షేర్ చేసేయండి బ్రదర్ ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం మాకు డబ్బులు ఏమవసరం మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అన్న జయభీమ్ జయభీమ్.